ఒక ఊళ్ళో ఉండే అక్క చెల్లెళ్ళు చంద్రిక హరితలు పగలంతా కాలేజీకి వెళ్లి శ్రద్ధగా చదువుకుంటూ సాయంత్రం 5 నుండి చికెన్ మండి హోటల్లో బుద్ధిగా పనిచేస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతోనే తమ అవసరాలు తీర్చుకుంటూ బ్రతుకుతుంటారు. ఆ రోజు ఆదివారం కాలేజీకి సెలవు కావడంతో అక్క చెల్లెళ్ళు ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర బట్టలు వాష్ చేసుకుంటూ ఏదైనా వ్యాపారం చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, బట్టల షాప్ పెడితే ఎలా ఉంటుందే? బట్టల షాప్ వద్దులే చెల్లి, చాలా ఉన్నాయి. అదీకాక బట్టల షాప్ అనేది పండుగ సమయంలోనే బాగా నడుస్తుంది. తర్వాత ఈగలు దోమలు తోలుకుంటూ కస్టమర్స్ వస్తే బాగుండునని ఆ ఆశగా చూస్తుండాలి. రాబడి ఉండదు, మనలో ఓపిక నశించి గొడవలు మొదలవుతాయి. అందుకని బట్టల షాప్ వద్దంటావు కదక్క? అవును చెల్లి. కిరాణా షాప్ పెడితే ఎలా ఉంటుంది చెల్లి? కిరాణా షాప్ రన్ చేయటం మన వల్ల ఎక్కడవుతుందక్క? సోమవారం నుండి శనివారం వరకు ఉదయం పూట హడావిడిగా లేచి 9 కాలేజీకి వెళ్ళి 3 వరకు అక్కడే ఉంటాం. ఉదయం కాలేజీలో ఉంటాం కానీ సాయంత్రం ఇంటి దగ్గరే ఉంటాం కదా. సాయంత్రం 5 నుండి రాత్రి పడుకునే వరకు నడిపించుకుంటే బాగుంటుంది. అక్క, కిరాణా షాప్ అనేది ఉదయమే ఎక్కువగా నడుస్తుంది. అవును చెల్లి. పాల ప్యాకెట్ల కోసం వస్తారు, కూరగాయల కోసం వస్తారు, సబ్బులు షాంపూలు పేస్టులు ఏది కావాలన్నా ఉదయం పూటే వస్తారు. అప్పుడే మనం కిరాణా షాప్ ని క్లోజ్ చేసి సాయంత్రం పూట తీస్తే అంతగా వర్కౌట్ అయ్యేలా లేదనిపిస్తుందనేది నా అభిప్రాయం. నువ్వు చెప్పేది కూడా నిజమే చెల్లి. ఉదయం పూట ఏ కిరాణా షాప్ చూసినా రద్దీగా ఉంటుంది. అప్పుడే అన్నింటి కోసం షాప్కొస్తారు. కిరాణా షాప్ వద్దు, మరేం చేద్దాం? ఆలోచన చేద్దామక్క. ఇప్పుడప్పుడే కాదు కదా, మనం ఇంకా డబ్బులు చాలా దాచిపెట్టాలి. అప్పుడు వ్యాపారం గురించి ఆలోచిద్దాం. డబ్బులు లేనప్పుడు ఇప్పటి నుండే మనం మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు. సర్లే చెల్లి అని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ వాష్ చేసిన బట్టలు ఇంటి ముందున్న దండం మీద వేస్తుంటారు. అప్పుడే వాళ్ల దగ్గరికి దూరపు బంధువు రమణయ్య వచ్చాడు. అతను వాళ్లకు పెదనాన్న అవుతాడు. బాగున్నావా పెదనాన్న? బాగున్నాను తల్లి. మీ పెద్దమ్మ మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. పదండి, మనం ఇంటికెళ్దాం. ఏంటి పెదనాన్న విశేషం? పెద్దమ్మ మమ్మల్ని ఎందుకు తీసుకురమ్మంది? ఈ ముందు తల్లి, ఇంత చికెన్ తీసుకొచ్చాను, అందరం కలిసి తిందాం. మిగతా రోజులలో మీరు హడావిడిగా లేచి కాలేజీకి వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చి చికెన్ మండి హోటల్లో పనిచేయడానికి వెళ్తారు. ఇంకెక్కడ వీలవుతుంది తల్లి? ఈరోజు కూడా ఏమొద్దులే పెద్దనాన్న, మేమిప్పుడే లేచాం. రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరెళ్ళి తినండి, ఆలస్యమైతే పెద్దమ్మ తిడుతుంది. మరింత కోపం ఎక్కువైతే కొట్టినా కొడుతుంది. మాకు మాత్రం ఎవరున్నారు తల్లి? మీరే కదా. బంధం దూరమో దగ్గరో తెలీదు. మేము మాత్రం మీరు మా కూతుళ్ళనే బతుకుతున్నాం. పదండి తల్లులు, ఇంటికెళ్దాం. పెదనాన్న, ఇంటికొస్తాం గాని 3 వరకే ఉంటాం. తర్వాత మేము చికెన్ మండి హోటల్కి వెళ్ళాలి కదా, అడ్డు చెప్పకూడదు. చెప్పను తల్లి, 3 వరకు ఉండి వెళ్ళిపోండి. సరే పెదనాన్న, మేం రెడీ అయ్యి ఇంటికొస్తాం, మీరింటికెళ్ళండి అని చెప్పగానే రమణయ్య అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికొచ్చాడు. అతని భార్య సుజాత అడిగింది. ఏమన్నారండి, భోజనానికి వస్తామని చెప్పారా? చెప్పారు సుజాత, కానీ నీ తమ్ముడితో పెళ్ళంటేనే మళ్ళీ మన దగ్గరికి రారు. మనతో ఎప్పటికీ మాట్లాడరు. బాగా ఆలోచించుకో సుజాత. ఇక్కడ మనల్ని చూసేది మాత్రం ఆ పేద అక్క చెల్లెళ్ళేనని గుర్తుపెట్టుకో. నా తమ్ముడికేం తక్కువండి, వాడిని చంద్రిక ఎందుకు పెళ్లి చేసుకోదు? కట్నం కూడా వద్దని చెప్తున్నాడు. వాడు పట్నంలోనే బాగా సంపాదిస్తున్నాడు కదా. చంద్రికని పెళ్లి చేసుకుని హరితని బాగా చదివిస్తాడు. మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాడు. తోడుగా నీడగా ఉంటాడు. నాకు నమ్మకం లేదు సుజాత. మీరెప్పుడు మా తమ్ముణ్ణి నమ్మారు కాబట్టి ఇప్పుడు నమ్మడానికి? కూతుళ్ళొస్తారు కదా, ముందుగా కడుపు నిండుగా అన్నం పెట్టు. తర్వాత తీరిగ్గా కూర్చొని మీ తమ్ముణ్ణి చూపించి పెళ్లి గురించి అడుగు. ఇష్టమైతే పెళ్లిచ్చిద్దాం, లేదంటే వదిలిపెడదాం. బలవంతం మాత్రం చెయ్యొద్దు. మీకేం తెలీదు, నేను మాట్లాడతానులేండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ అక్క చెల్లెళ్ళు రెడీ అయి రమణయ్య ఇంటికి వచ్చారు. రమణయ్య, సుజాత, చంద్రిక, హరిత, సుజాత తమ్ముడు కిరణ్ కూర్చొని మాట్లాడుకుంటూ చికెన్ తింటుంటారు. అమ్మాయి చంద్రిక, మీ పెదనాన్న నీకొక సంబంధం తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను పెద్దమ్మ, ఎప్పుడూ పిలవని మీరు ఇలా భోజనానికి పిలిచినప్పుడే ఇలాంటి ప్రస్తావన తీసుకొస్తారనుకున్నాను.
నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నేను చెల్లి బాగా చదువుకోవాలనుకుంటున్నా. అందుకని మా పెళ్లి గురించి ఏమీ మాట్లాడకండి పెద్దమ్మా, ఇష్టం లేదు. సరే తల్లులు, మీకిష్టం లేదు కదా, ఇక మాట్లాడరు, కడుపు నిండుగా తినండి, కమ్మగా కబుర్లు చెప్పండి అని చెప్పగానే సుజాత తన తమ్ముడు కిరణ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. చంద్రిక హరితలు పట్టించుకోకుండా తమ పెదనాన్నతో మాట్లాడుకుంటూ చికెన్తో కడుపు నిండుగా తింటారు. కాసేపు ఇంటి అరుగుమీద కూర్చొని మాట్లాడి చికెన్ మండి హోటల్కు వస్తారు. అక్కడ సమయం గడుస్తున్న కొద్దీ తినడానికి వస్తున్న వాళ్లకి సర్వీస్ చేస్తుంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజున చికెన్ మండి హోటల్ యజమాని పిలుస్తాడు. మిమ్మల్ని పనిలో నుండి తీసేస్తున్నాను, ఇదిగోండి ఈ మంత్ శాలరీ. ఎందుకు తీసేస్తున్నారో తెలుసుకోవచ్చా సార్? కిరణ్ మీకు తెలుసా, నువ్వు తనకి కాబోయే భార్య వంటగా. కిరణ్ మా అబ్బాయి ఫ్రెండ్స్. నువ్వు ఇక్కడ పని చేయడం కిరణ్ చూసి మా అబ్బాయితో చెప్పాడంట, అందుకే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇక్కడే కాదు, మీరెక్కడ పనిచేసినా కిరణ్ మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాడు, పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాడు. శాలరీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, ఇక మీ సలహా మాత్రం వద్దు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ఇంటికొస్తారు. మంచంలో కూర్చొని దాచిపెట్టిన డబ్బు మొత్తం బయటకి తీసి ఎంతుందో లెక్క చూసుకుంటారు. అక్క చెల్లెళ్ళు కర్రీ పాయింట్ పెట్టాలని నిర్ణయించుకుంటారు. అక్క, కర్రీస్లో కూడా వెజ్ వద్దు, నాన్ వెజ్లో కూడా అన్ని రకాల కర్రీస్ వద్దు. మనకు బాగా వచ్చింది, మనం ఇష్టంగా చేసుకుని తినేది బటర్ చికెన్ కాబట్టి మనం కూడా బటర్ చికెన్ చేసి అమ్ముదాం, బాగుంటుంది, ఏమంటావక్క? నువ్వు చెప్పిన తర్వాత నేనొద్దంటానా చెల్లి? నువ్వు చెప్పినట్టు బటర్ చికెన్ చేసి అమ్ముదాం, మన వ్యాపారం బాగుండాలని భగవంతుణ్ణి వేడుకుందాం. ఇక్కడ మనల్ని ఎవ్వరూ ఏమనలేరు, ఎవరు మనల్ని పనిలో నుండి తీసేయలేరు. ఇప్పుడు మనల్ని ఆ కిరణ్ ఏం చేస్తాడో చూద్దామక్క. చెల్లి, బురదలో రాయేస్తే తిరిగి మనమిదే పడుతుంది. కిరణ్తో మనకెందుకు చెప్పు, మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం మధ్యాహ్నం వరకు కాలేజ్కి వెళ్ళాలి, ఇంటికొచ్చాక బటర్ చికెన్ చేసి రాత్రి 9 వరకు అమ్ముకోవాలి. అంతే అక్క అని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుని మంచి రోజున మంచి సెంటర్లో అక్క చెల్లెళ్ల బటర్ చికెన్ అని బోర్డు పెట్టుకుని బటర్ చికెన్ అమ్మటం మొదలెట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ అక్క చెల్లెళ్ల బటర్ చికెన్కి మంచి డిమాండ్ పెరుగుతుంది, జనాలెక్కువగా వస్తుంటారు, దాంతో అక్క చెల్లెళ్ల సంపాదన పెరుగుతుంది, ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కిరణ్ వాళ్ల సంతోషాన్ని చూసి బగ్గుమంటాడు. ఇక లాభం లేదు, బెదిరించాల్సిందే అనుకుని ఒకరోజు రాత్రి 9 అక్క చెల్లెళ్ల ఇంటి దగ్గర యాసిడ్ పట్టుకుని ఎదురు చూస్తుంటాడు. నాకు తెలిసి వాళ్ళు మొదలెట్టిన బటర్ చికెన్ అమ్మటం అయిపోయి ఉంటుంది, ఇంటికి బయలుదేరుంటారు. మరి కాసేపట్లో ఇంటికి వస్తారు. హరితని గట్టిగా పట్టుకుని పెళ్లి చేసుకోకుంటే హరితం మీద యాసిడ్ పోస్తానని చంద్రికని బెదిరిస్తా. అప్పుడు చంద్రిక భయపడి ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకుంటూ ఉండగా అక్క చెల్లెళ్ళు చంద్రిక హరితలు వాళ్ల వెనకాలే ఎస్ఐ కిషోర్ నడుచుకుంటూ ఇంటికొస్తారు. కిరణ్ ఎస్ఐ కిషోర్ని చూసి భయపడుతూ అక్కడి నుండి పారిపోతుంటే ఎస్ఐ కిషోర్ కిరణ్ని పట్టుకుని, ఏరా కిరణ్, ఈ అక్క చెల్లెళ్ళకి వెనుక ముందు ఎవరూ లేరనుకున్నావు కదా, మీ అక్క సుజాత చెప్పినట్టు చేస్తున్నావు, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నేను రమణయ్య మావయ్య మేనల్లుడిని, అంతేకాదు చంద్రిక వాళ్ళు చదువుకుంటున్న కాలేజీలోనే నేను చదువుకుంటున్నా, సీనియర్ని. వాళ్ళు పనిచేసిన చికెన్ మండి హోటల్లోనే నేను చేశాను అని చెప్తుంటే అక్క చెల్లెళ్ళు వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అవును కిషోర్, నేనప్పటి నుండి అనుకుంటున్నా, మిమ్మల్ని ఎక్కడో చూశాను గాని మాట్లాడలేదు, మాట్లాడుకునే అవసరం కూడా రాలేదు. ఇక నుండి నీ ప్రయత్నాలు మాని, బుద్ధిగా ఉంటే బయటుంటావు, లేదంటే జైల్లో ఉంటావు అని చెప్పి వదిలిపెట్టగానే కిరణ్ అక్కడి నుండి పారిపోయాడు. ఇదంతా మా రమణయ్య మావయ్య చెయ్యమంటేనే చేశాను, ఇక నుండి మీకు నేనున్నాను, జాగ్రత్తగా బటర్ చికెన్ చేసుకుంటూ సంతోషంగా ఉండండి, మీకెప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు నాకు చెప్పండి, నాకు తెలిసిన వాళ్లలో మంచి అబ్బాయిల్ని చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు సంతోషిస్తారు. ఇక అప్పటి నుండి కిరణ్ ఇబ్బంది పెట్టడం మానేస్తాడు. అక్క చెల్లెళ్ళు బటర్ చికెన్ అమ్ముకుంటూ ఆనందంగా జీవిస్తుంటారు. ఎస్ఐ కిషోర్ చంద్రిక తనతో పెళ్లికి ఒప్పుకుంటుందని ఆశగా ఎదురుచూస్తూ దూరం నుండే ప్రేమిస్తుంటాడు.
అమ్మా ఎందుకమ్మా ఎప్పుడు చూసినా కూడా నువ్వు నాకి పనులు చెప్తావు అదిగో అక్కడ చెల్లి కూడా ఉంది కదా తనకెందుకు చెప్పావు అంటూ చంద్రిక ఎప్పుడు తనకే పనులు చెప్తున్నారంటూ తన అమ్మైన యశోద మీద కోపంగా అరుస్తుంది అప్పుడు యశోద చంద్రిక చెప్తే వినేదానికే ఒక రెండు పనులు చెప్తాను కానీ అది ఇటున్న పుల్ల అటు కూడా పెట్టదు అలాంటి దానికి ఏం పని చెప్పమంటావే నన్ను అంటే ఏంటమ్మా నేను పనులు చేస్తున్నాను కదా అని నాకే చెప్తుంటావా అలా కాదు చంద్రిక ఇప్పుడు అది పనులు సరిగా చేయకపోతే నష్టపోయేది అదే కదా అవునవును అది బాగా నష్టపోతుంది కాలేజ్ నుండి రాగానే ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లి ఎంజాయ్ చేస్తూ నష్టపోతుంది వచ్చాక పొద్దెక్కేదాకా టీవీ చూస్తూ నష్టపోతుంది ఊరుకో అమ్మా చెప్పమంటే 100 చెప్తావు నువ్వు అంటూ చంద్రిక కోపంగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉంది కాని చంద్రిక చెల్లైన హరిత మాత్రం ఎంచక్క టీవీ చూస్తుంది అక్క మంచిగా ఒక టీ చేసి పెట్టవే కొంచెం తలనొప్పిగా ఉంది ఏంటమ్మా అమ్మగారు బాగా కష్టపడి ఇప్పుడు తలనొప్పితో బాధపడుతున్నారు ఇప్పుడు అమ్మగారికి నేను టీ ఇవ్వాలి అంతేనా ఎందుకక్క ప్రతిదానికి ఇలా వెటకరంగా మాట్లాడతావు నువ్వు చెయ్యకుంటే చెయ్యకు అమ్మా ఓ టీ ఇవ్వవే ఇప్పుడెందుకే అమ్మకి పని చెప్తున్నావు తనే పొద్దంతా పని చేస్తుంటే నీకంత బాధ అయితే నువ్వే ఇవ్వు నేనివ్వను అలాగే అమ్మా అమ్మా ఒక టీ పెట్టమ్మా అని హరిత పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది అప్పుడు చంద్రిక హరిత నోరు మూసి ఒసే ఆగు అమ్మని డిస్టర్బ్ చేయకు నేను తీసుకొస్తాను అంటూ చంద్రిక వంటగదిలోకి వెళ్లి హరితకి టీ పెట్టి తీసుకొచ్చింది ఇలా ఆ ఇంట్లో చంద్రిక మాత్రమే ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది కానీ హరిత మాత్రం ఏ పని చేయకుండా దర్జాగా ఉంటుంది ఏమే హరిత నువ్విలా అయితే ఎలాగే రేపు నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన తరువాత అక్కడ ఎలా పని చేస్తావే అక్కడ నేనెందుకు పని చేస్తాను మా అత్తయ్యో లేదా మా ఆయనో చేస్తారు సరిపోయిందే నువ్వు నీ ఆలోచనలకి ఒక దండమే బాబు అమ్మా ఎందుకమ్మా ఇంటి పనులంటే అదో పెద్ద బ్రహ్మ విద్య అంటూ తెగ చెప్తుంటారెప్పుడు అని అనగానే అక్కడే వంటగదిలో వంట చేస్తున్న చంద్రిక ఆ మాటలు విని వంటగది నుండి బయటకొచ్చి ఏంటే ఇంటి పనులంటే బ్రహ్మ విద్య అని అంటున్నావు ఏది ఒకసారి వచ్చి చపాతీని గుండ్రంగా చెయ్యవే అంది చంద్రిక ఆ మాటని ఛాలెంజ్ గా తీసుకున్న హరిత చేస్తాను ఓ పెద్ద ఈ భూమి మీద మీ ఒక్కరికే చపాతీలు గుండ్రంగా చేయటం వచ్చానంత ఇదిగా చెప్తున్నారు పదండి ఈరోజు మీకు చపాతీలు నేనే చేసి పెడతాను అంటూ హరిత ఆవేశంగా వంటగదిలోకి వెళ్లి చపాతీలు చేయటం మొదలెట్టింది కాని ఒక్క చపాతీ కూడా గుండ్రంగా కాదు కదా అష్ట వంకరలుగా వస్తున్నాయి అక్క నువ్వు పిండి సరిగ్గా కలపలేదా చపాతీలు గుండ్రంగా రావట్లేదు ఏంటమ్మా చెల్లెమ్మా చపాతీలు చేయడం రాక పిండి సరిగ్గా కలపలేదంటావా ఇక ఇక్కడ నీ సేవలు చాలుగాని వెళ్లి టీవీ చూసుకోపో అని చెప్పి మళ్లీ తన పని తనే చేసుకుంటూ ఉంది అలా కొన్ని నెలల తరువాత చంద్రికకి గోపి అనే అబ్బాయిని చూసి పెళ్లి చేశారు చంద్రిక పెళ్ళయ్యాక అత్తారింట్లో చక్కగా పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేసి వంట కూడా చేసి ఏవండి టిఫిన్ చేశాను అలాగే మీకు లంచ్ కోసం లంచ్ బాక్స్ కూడా పెట్టాను మీరు మధ్యాహ్నం లంచ్ బాక్స్ లో ఉన్నదంతా తినేసి ఖాళీ బాక్స్ తీసుకురావాలి చెప్తున్నా చంద్రిక అసలు నువ్వెప్పుడు లేచావు ఎప్పుడు ఈ పనులన్నీ చేశావు నాకు తెలియకుండా నీకేమైనా 10 చేతులున్నాయా లేక మ్యాజిక్ చేయడం ఏమైనా వచ్చా నీకు అని నవ్వుతూ ఉన్నాడు గోపి అప్పుడు చంద్రిక ఈ వంటలు చేయడానికి 10 చేతులు ఎందుకండి తిప్పి కొడితే మీరు నేను అత్తయ్య మావయ్య అంతే కదా నలుగురికి వండి పెట్టడం ఎంతసేపు చెప్పండి అంది చంద్రిక అలా చంద్రికకి తన తల్లిగారి ఇంట్లో అలవాటు చేసుకున్న పనుల వల్ల అత్తగారింట్లో చాలా తేలికగా పనులు చేస్తూ ఉంది ఒకరోజు గోపి ఇంటికి దూరపు చుట్టమైన వెంకట్రావు వచ్చాడు అతను చంద్రిక పనితీరుని చూసి ఆహా తన అమ్మాయి ఈవిడని ఎంత బాగా పెంచింది ఇంటి పని ఎంత వేగంగా చేస్తుందో ఇలాంటి కుటుంబానికి చెందిన అమ్మాయి నా ఇంటికి కోడలిగా వస్తే ఎంత బాగుంటుందో అనుకొని వెంకట్రావు చంద్రికతో అమ్మాయి చంద్రిక నీకొక చెల్లుందని విన్నాను ఏం లేదమ్మా మా అబ్బాయికి మీ చెల్లినిచ్చి వివాహం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా అని వెంకట్రావు తన మనసులో మాటని చంద్రికకి చెప్పాడు అందుకు చంద్రిక ఎంతో సంతోషించి ఆ పెళ్లి కొప్పుకుంది
కొద్ది రోజుల్లోనే హరితకి వెంకట్రావు కుమారుడైన అజయ్నిచ్చి వివాహం కూడా చేశారు. వెంకట్రావుది చాలా పెద్ద కుటుంబం. అంతేకాక వెంకట్రావుది వ్యవసాయానికి చెందిన కుటుంబం. వెంకట్రావు భార్య అయిన సుశీల, అమ్మాయి హరిత, మనం పొద్దున్నే లేవాలి, ఇంట్లో వాళ్లకి భోజనం తయారు చేసి పెట్టాలి, సరేనా, తొందరగా వెళ్ళి పడుకో అంటూ చెప్పింది. అప్పుడు హరిత, అమ్మో, ఇదేంటి, ఈవిడ పొద్దున్నే లేవాలి, అందరికీ వంట చేయాలని చెప్తుంది, అసలు నాకు కూర గిన్నెకి అన్నం గిన్నెకి కూడా తేడా తెలీదే, ఏం చేసేది అనుకుంటూ వెళ్ళి పడుకుంది. పడుకోవడమైతే పడుకుంది గాని నిద్ర మాత్రం పట్టట్లేదు. అలా కింద మీద పడి కళ్ళు మూసుకొని నిద్రపోతుండగా, అమ్మా హరిత, హరిత లేమ్మా, తెల్లారింది, లేచి వాకిలుడు అంటూ లేపింది సుశీల. అప్పుడు హరిత, ఏంటి ఇప్పుడే కదా కళ్ళు మూసుకుంది, అప్పుడే తెల్లారిందా, అమ్మా అంటూ ఎన్నడూ లేని విధంగా చీపురు పట్టి ఉడుస్తుంది. అమ్మా నా నడుం, ఈ చీపురెవడు కనిపెట్టాడ్రా బాబు, దీనివల్లే ఈ ఊడ్చే ప్రోగ్రాం అనేది వచ్చింది, అసలిదే లేకుంటేనా అని చీపురు మీద తన కోపాన్ని చూపిస్తూ ఊడుస్తుంది. తరువాత ఇంట్లోకి రాగానే, అమ్మాయి హరిత, అందరికీ టీ చేసి పెట్టు. అబ్బా ఇప్పుడే కదా ఊరంతా ఊడ్చేశాను, మళ్ళీ పనా అంటూ వెళ్ళి అందరికీ టీ పెట్టింది. ఆ ఇంట్లో అందరూ మగవాళ్లే, ఒక్క సుశీల ఇంకా హరిత తప్ప. దాంతో ఇంటి పని వంట పని అంతా వారిద్దరి మీదే ఉండేది. సుశీల ఎన్నో ఏళ్ల అనుభవం వల్ల పనులన్నీ చాలా తేలికగా చేస్తూ ఉండేది. కాని హరిత మాత్రం ఎన్నడూ కూర కూడా కలబెట్టలేదు. అలాంటిది ఇప్పుడు పొద్దున్నే లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పని చేస్తూనే ఉంది. హరిత, అందరూ పనుల నుండి ఇంటికొచ్చే సమయమైంది, అందరికీ వేణిళ్ళు పెట్టు. అలాగే అత్తయ్యా. హరిత, అందరూ భోజనం చేసే సమయమైంది, కూరగాయలు కోసి కూర చెయ్యి. అలాగే అత్తయ్యా. హరిత, ఈరోజు సోమవారం, ఇల్లంతా కడగాలి. అలాగే అత్తయ్యా. ఇలా రోజు పనుల మీద పనులు చేస్తూ ఉక్కిరి బిక్కిరవుతూ ఉండేది హరిత. ఇలా ఉండగా ఓ రోజు చంద్రిక తన చెల్లి హరితని చూడడానికి తన ఇంటికెళ్ళింది. అక్కని చూడగానే హరితకి ఎక్కడలేని సంతోషం వేసింది. కాని వెంటనే సుశీల, అమ్మా హరిత, ఇదిగో నీ అక్కయ్య వచ్చింది కదా, తన కోసం వంట చెయ్యి అంటూ చెప్పింది. దాంతో ఇంక చేసేదేం లేక హరిత తన అక్కతో మనస్ఫూర్తిగా కూడా మాట్లాడలేక వెళ్లి వంట చేసింది. ఆ తరువాత చంద్రిక హరిత ఇద్దరూ కలిసి తిన్నారు. అప్పుడు హరిత తన బాధలన్నీ తన అక్కకి చెప్తూ ఉంది. అప్పుడు చంద్రిక నవ్వుతూ, అదేంటే చెల్లి, పెళ్ళయ్యాక అత్తగారితో కట్టుకున్న వాడితోనే పనులన్నీ చేపించుకుంటానన్నావు, ఇప్పుడేంటే ఇలా ఉన్నావు. అక్క, అప్పుడంటే ఏదో తెలియని వయసు, మీరు పని చెప్పినప్పుడే ఒక్కొక్కటి నేర్చుకుని చెయ్యాల్సింది, ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పని చేస్తుంటే నాకు నిజంగా ఇది బ్రహ్మ విద్య అనిపిస్తుందక్క అని చెప్తూ ఉంది. ఆ మాటలకు చంద్రిక పెద్దగా నవ్వుతుంది. తరువాత తన చెల్లి బాధ అర్థం చేసుకుని చంద్రిక హరిత అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్యగారు చెల్లిని మా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ 2 రోజుల్లో తీసుకొస్తాను అని చెప్పి తన చెల్లిని తన ఇంటికి తీసుకెళ్ళి తనకి వంటలన్నీ నేర్పింది. తరువాత వారానికొకసారి తన చెల్లిని తన ఇంటికి తెచ్చిపెట్టుకుని ఆ ఒక్కరోజు కాస్త విశ్రాంతి ఇస్తూ ఉంది.